హలో గాయస్, గుడ్ మార్నింగ్. మీ టాలీ లోకేష్. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే వ్యూ చేస్తున్నారో, సో వారు ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ మన యొక్క ఛానల్ నుంచి మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో గాయస్, ఈరోజు మీ ముందరికి ఒక న్యూ జాబ్ అలర్ట్తో రావడం జరిగింది. దాని లొకేషన్, దాని శాలరీ రేంజ్, జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్ కట్గా మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఇమీడియట్గా అప్లై చేసుకోండి. దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి న్యూ జాబ్ అలర్ట్స్తో మీ ముందరికి ఇంకా నేను చాలా రావడం జరుగుతుంది. ఓకేనా? యా, చూడండి గైస్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ డెవలపర్. కంపెనీ చూసుకుంటే మనకి ఇన్స్పిరేషన్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. మనకి వర్క్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 5 to 10 years ఉండాలని చెప్తున్నారు. పర్ యానం మనకు చూసుకుంటే 6 lakhs నుంచి 10 lakhs వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లొకేషన్ మనకి బెంగళూరు ఉంది. సో మనకి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై మీద క్లిక్ చేస్తే మనకి మనం డైరెక్ట్గా అప్లై అవుతుంది. సో జాబ్ హైలైట్స్ చూసుకుంటే యూకే అండ్ యూఎస్ షిప్స్ ఉంటాయి. కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఇచ్చాడు. ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. గుడ్ కమ్యూనికేషన్ అన్నారు. ఓకే, ఇక్కడ మన జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. ఎఫ్ఎస్ డిఎం టీమ్ లీడ్ అన్నాడు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్, స్ట్రాంగ్ అకౌంటింగ్ నాలెడ్జ్ లైక్ R2R, P2P, O2C ఇవే అండి. ఎఫ్ఐసిఓలో మెయిన్గా ఉండేటి ఏంటంటే R2R, P2P, O2C ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవే ఉంటాయి, ఇవి బాగా నేర్చుకుంటే మనం సక్సెస్ అవుతాం. ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో ఇమీడియట్ 30 డేస్ అనమాట. ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి. 10.5 ఫిక్స్డ్ అనమాట. ఓకే, కరెంట్ లైక్ గుడ్ కమ్యూనికేషన్, బెంగళూరు లొకేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇఫ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ కాంటాక్ట్ గీతాంజలి ఏంట. ఆమె నెంబర్ ఇచ్చారు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ చూస్తే మనకి ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్నాడు. ఓకే, సో మనకి కీ స్కిల్స్ R2R, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, అకౌంటింగ్, P2P, O2C ఇవి ఇచ్చారు. ఓకేనా? సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఈ యొక్క ఛాన్స్ అనేది వదులుకోవద్దండి. మనకి ఇలాంటి జాబ్స్ నెంబర్ ఆఫ్ అప్లై చేస్తూ ఉండాలి. మనకు లక్ ఉంటే కంపల్సరీగా ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవుతుంది. మనం దాంట్లో సక్సెస్ అవుతే మంచి ప్యాకేజ్తో మనం మన యొక్క కెరీర్ని ముందుకు లీడ్ చేసుకోవచ్చు. ఇలాంటి న్యూ జాబ్ అలర్ట్స్తో మీ ముందరికి ఇంకా రావడం జరుగుతుంది. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.